హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్ శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇంకా నా వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్యన చాలా లేటుగా వస్తున్నాయండి. ఇంకా వినాయక చవితి అంటే ఆ 9 రోజులు ఆ నవరాత్రి ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నా యొక్క హ్యాపీనెస్ని మీతో పంచుకుంటున్నానన్నమాట. ఇంకా మా వినాయకుడైతే ఎంత అందంగా ఉన్నాడోనండి, అబ్బా చూడ ముచ్చటగా ఉన్నాడు. నాకైతే దేవుణ్ణి చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అన్నంత సంతోషంగా అనిపించిందండి. చూడండి, ఆయన కృప ఎప్పుడూ కూడా మన మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా మా మండపం అంతా కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు. అంటే చిన్న మండపమే అయినా సరేనండి, ఎందుకో నాకు చాలా అందంగా చాలా బాగా కనిపించింది. మీకు కూడా ఇలాగే కనిపిస్తుంది అని అనుకుంటున్నానన్నమాట. లేదంటే నా కళ్ళతో చూడండి, అలాగే కనిపిస్తుంది. చూడండి, ఎంత చిన్న మండపం అయినా సరేనండి, ఆ దేవుడు ఆ మండపంలో కూర్చోగానే ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే అన్ని వినాయకులు అంటే కాలనీలో వాళ్ళ ఇండ్లలో పెట్టుకుంటారు కదండి, బుజ్జిబుజ్జి గణపయ్యలను అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారన్నమాట. ఇంకా కొన్ని మట్టి విగ్రహాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమో మనకు ఇలా ఉన్నాయన్నమాట రంగురంగులతో. కానీ ఈ గణేశుడు అయితే చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడోనండి, ఇలా పడుకున్నట్టుగా చాలా చక్కగా కనిపించారు. ఇంకా అందులోనూ బుజ్జిబుజ్జి గణపయ్యాలను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుందండి. అందులోనూ గణేశుడు బాల గణేశుడు కదండి, ఎవరికైనా ఎలాగున్నా నచ్చేస్తాడన్నమాట. ఫ్రెండ్లీ గణేశుడు అన్నమాట, మనము ఎలా పూజ చేసినా యాక్సెప్ట్ చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారనండి. ఇక్కడ ఇంకొక కొంచెం పెద్ద విగ్రహం ఉందండి, ఇంకా భలేగా ఉంది. ఇంకా అందరూ కూడా వచ్చి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నారు. పూజ ఇప్పుడే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా కూర్చున్నామన్నమాట. ఎందుకంటే ఈరోజు మా గణేశుడి దగ్గర అన్నదాన కార్యక్రమం అనేది ఉందన్నమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంకందరూ అయితే వెయిట్ చేస్తున్నారండి. మళ్ళీ వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి ఇక్కడే ఆపేశాము. 14 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మా పిల్లలు అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నారండి. కానీ మీరు నమ్ముతారో లేదో, ఈ మండపంలో వినాయకుడిని పెట్టేటప్పుడు కూడా పాపం వీళ్ళ దగ్గర సరిపోను అమౌంట్ అయితే లేదండి. కానీ దేవుడు తనకు కావలసినటువంటివన్నీ కూడా తనే సమకూర్చుకుంటున్నారు. అంటే ఈ అన్నదాన కార్యక్రమం పెట్టాలి అని అనుకున్నాము, కానీ దానికి కావలసినటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో అది లేదన్నమాట. అందులోనూ స్పాన్సర్స్ కూడా దొరుకుతారో లేదో అని అనుకుని ముందు రోజు పూజకు వచ్చినప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట, ఇలా అన్నదానం పెట్టుకోవాలనుకుంటున్నారు పిల్లలందరూ కలిసి, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడిగిన మరుక్షణమే మొత్తం అన్నదానానికి కావలసిన డబ్బు అయితే అందరూ కూడా సమకూర్చారండి. అది నిజంగా నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యమో అని మీరు అనుకోవచ్చు, మా పిల్లలు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చందా అని వసూలు చేయరండి, స్పెషల్గా చందా కోసం అతిరగరన్నమాట. వాళ్లకు కావలసిన అమౌంట్ వాళ్ళే సమకూర్చుకుంటారు. లేదు అంటే ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తారు కదండి, ఇలా వినాయకుడిని కానివ్వండి, లేదంటే మండపం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా వస్తువులు ఇప్పిస్తూ ఉంటారు. అలా ఎవరైనా ఇస్తే తీసుకుంటారు, కానీ స్పెషల్గా అడగరన్నమాట. కానీ ఈసారి నాకైతే అసలు ఎంత సంతోషంతో కూడిన ఆశ్చర్యం అన్నమాట. ఇంకా అసలు అన్నదానానికి కావలసిన డబ్బు ఎవరిని అడిగినా సరేనండి వాళ్ళు అలా తీసుకొచ్చి ఇచ్చేశారు. అది 500 ఎందుకు కాదు, 100 ఎందుకు కాదు, 5000 ఎందుకు కాదండి, అందరూ అలా ఇవ్వడము మాకందరికీ సంతోషంగా అనిపించింది. అందుకే ఇంకా మా వాళ్ళందరూ ఇలా కూర్చొని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ పెట్టేస్తున్నారండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆకలికి ఆగలేరు కదా అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకు తినిపించిన తర్వాత పెద్దవాళ్ళు స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇంకా మేమైతే ఒక 200 మంది వరకు అయితే ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాము అని అనుకున్నాము. ఇంకా 200 మందికి అయితే ఆర్డర్ ఇచ్చి తెచ్చేపించామండి. మేమైతే స్పెషల్గా చెయ్యలేదు, ఆర్డర్ ఇచ్చామన్నమాట హోటల్స్ వాళ్ళకి, వాళ్ళు చేసి పంపించారు. కానీ అసలు వచ్చిన గిన్నెలను చూసినప్పుడు నాకు చాలా భయమేసిందండి, ఇంతమందికి సరిపోతుందో లేదోనని. కానీ
మా వినాయకుడి దగ్గర 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 400 మంది అన్నదానాన్ని స్వీకరించారన్నమాట. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా చూడండి, ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటేనే అక్కడ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు వచ్చారు. ఇంకా తనకి శాలువా కప్పేసి తనకు చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదండి, ఏమంటారు రెస్పెక్ట్, సో అవన్నీ చేసేసారన్నమాట. ఇంకా పిల్లలంటే ఇంకా వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అండి. ఎవరైనా లీడర్స్ వస్తున్నప్పుడు అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తనతో ఒక ఫోటో కూడా దిగాలి అని అనుకుంటారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయకుండా వెళ్ళి ఫస్ట్ ఫోటో దిగుతున్నారన్నమాట. ఇంకా సరే, వాళ్ళ ఫోటో కార్యక్రమం అయిపోయిన తర్వాతనే పెద్దవాళ్ళకి భోజనాలు అరేంజ్ చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు అందరూ ఉండాలి కదండి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. అందుకోసం ఇలా ఫస్ట్ అయితే తన వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కాస్త భోజనాలని మేము కొద్ది టైం ఆపేశామన్నమాట. ఇంకా చూడండి, అటు సైడ్ ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లల గ్యాంగ్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా అన్నల గ్యాంగ్ అన్నమాట. ఫోటో దిగేటప్పుడు కూడా పిల్లలు అలాగే దిగారు చూడండి, ఎక్కడా కూడా మిక్స్ చేసుకోకుండా చాలా చక్కగా ఉంటారండి పిల్లలంతా కూడా. అయితే చిన్నపిల్లలు కదా, వీళ్ళకు అన్నీ కరెక్ట్గా తెలుస్తాయో లేదో అని అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇంకా మా అన్నదాన కార్యక్రమం అంతా అయిపోయి భోజనాలన్నీ చేసిన తర్వాత ఈ విధంగా అందరము లేడీస్ ప్రతిరోజు ఆడామండి. కాకపోతే ఇంకా ఈరోజు అన్నదానం కూడా జరిగింది కదా, ఇంకా చాలామంది లేడీస్ వచ్చారు కదా, అందరూ కలిసి ఈ విధంగా అయితే బతుకమ్మ ఆటలు, దాండియా ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను సెల్ఫీ తీసుకొని చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఆడలేను, ఆడితే వీడియో తీయలేనన్నమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. ఇంకా నా వీడియో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఆటలో జాయిన్ అవుతాను. ఎందుకంటే నేను లేకుండా ఎలాగండి, టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా సెలైన్స్ ఎక్కినా సరేనండి, నేనైతే వినాయకుడి దగ్గర సెకండ్ డే నుంచి పార్టిసిపేట్ చేశానండి. అసలు మీరు నమ్ముతారో లేదో, ఆ దేవుడు నాకు అంత శక్తి ఎలా ఇచ్చాడో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదన్నమాట. అంటే అప్పుడు నేను ఎలా పార్టిసిపేట్ చేశాను అనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. అంత వీక్నెస్లో కూడా, అంత చేతగాని స్థితిలో కూడా నేను దేవుడి దగ్గర అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయగలిగాను అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా పిల్లలు వాళ్ళెవరూ తినలేదండి, ఇంకా వాళ్ళని తినమని చెప్పి చెప్పాను. ఇంకా వాళ్ళు తింటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఎలా జరుగుతుంది ప్రోగ్రాము, అన్నదానం సక్సెస్ చేస్తామా లేదా అనే టెన్షన్లో ఉన్నారన్నమాట. సో అందుకని ఫస్ట్ వాళ్ళని తినమంటే నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. ఇంకా ఇలా చూడండి, ఎంత చక్కగా ఆడుతున్నారో అండి అందరూ కూడా. ఇంకా లేడీస్ అంటే ఇంకా బతుకమ్మ ఉంటే చాలండి. ఇంకా బతుకమ్మలో రకరకాల పాటలు, అన్ని పాటలు మిక్స్ చేసి పెట్టేసుకొని మా ఆట పాటలు అయితే 12 గంటల వరకే ప్రతిరోజు ఆడామండి. నిజంగా ఇలా ఏదైనా అందరం కలిస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుందండి. ఎవరో ఒక్కరో ఇద్దరో చేస్తే ఏది కూడా సక్సెస్ కాదు. సో ఈ విధంగా అందరూ కోఆపరేట్ చేస్తే ఏ ఆటైనా, పాటైనా, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ పూజ అయినా కూడా చాలా బాగా జరుగుతుంది అనేది ఈరోజు అంటే మా వినాయకుడి దగ్గర జరిగిన ఈ ప్రోగ్రామ్స్లలో మాకు అర్థమైందన్నమాట. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత సందడిగా ఎప్పుడు చేయలేదండి. నిజంగా చెప్తున్నాను, 14 సంవత్సరాలలో ఇదే మొదటిసారి ఇంత సందడిగా జరగడం అన్నమాట. ఇంకా అందుకే చాలా, ఇంకా నాకు హెల్త్ బాగోలేకపోయినా సరేనండి నేను వచ్చి పార్టిసిపేట్ చేసింది అందుకోసమే. ఎందుకంటే ఏ ఒక్కరం లేకపోయినా సరేనండి ప్రోగ్రామ్ అంతా డిసప్పాయింట్ అయిపోతుంది. సో అందుకోసం అలా జరగొద్దు అని చెప్పేసి ముందుండి ఇంకా నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసి అందరము కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట ఈ నవరాత్రి ఉత్సవాలు. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి ఈ నవరాత్రులన్నీ కూడా. సో వీడియో లేట్గా వస్తున్నా సరేనండి, మా విషయాలు, మా సంతోషాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా చూడండి, దుమ్ము లేపేటట్టుగా ఎవరికి నచ్చిన పాట అంటే వాళ్ళకి నచ్చిన పాట మేము ప్లే చేపిస్తున్నామన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కరిది కాదు కదండి, అందరిది. సో అందరూ ఇందులో సంతోషంగా పార్టిసిపేట్ చేయాలి అనేది మా యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా తిన్నదంతా ఇక్కడే డైజెస్ట్ అయిపోయిందండి, మొత్తం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మొత్తం అయిపోగొట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇది దీంతో అయిపోతుందా? కాదండి,
అంటే ఒక్క ఆటతో కాదు కదా, ఒక పాటతో కాదన్నమాట. ఇంకా అన్ని పనులు మనమే చూసుకోవాలి, అంటే అది ఏ పనైనా సరేనండి మనం చేసుకోవాల్సిందే. ఇంకా అన్నదానం అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి? రోడ్డంతా కూడా ఈ విధంగా ప్లేట్లు గ్లాసులు అన్నీ పడేశారన్నమాట. ఇంకా బతుకమ్మ ఆటలు అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 12 గంటలకు మేము ఈ విధంగా క్లీనింగ్ చేస్తున్నామన్నమాట, శ్రమదాన కార్యక్రమం. అది కూడా మా వినాయకుడి కోసం మా ఇంటి ముందు మేమే చేసుకుంటున్నాము. ఎక్కడికక్కడ అందరము కలిసి చేసుకుంటున్నామండి. వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అనకుండా నిజంగా ఈ అమ్మాయి కూడా మాతో పాటు ఈ విధంగా చేయడం అనేది మంచిగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే అలా వదిలేసామనుకోండి నెక్స్ట్ డే నిమజ్జనం ఉంది, ఇంకా మొత్తం చెత్త చెత్త అయిపోతుంది. పాపం పిల్లలు ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి, మార్నింగ్ అంటే కుదరదు. అందుకే రాత్రి క్లీన్ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది, పిల్లలు ఎప్పుడైనా వచ్చి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఈ విధంగా నైటే మొత్తం క్లీన్ చేసేసి అంతా చెత్త అంతా అక్కడ పక్కన పడేసి పెట్టేశామన్నమాట. కుదిరిన వరకు అంటించేసాం కూడానండి, నిప్పు పెట్టేసి ఆ విధంగా చేసుకున్నాము. ఇంకా మీరు కూడా ఇదే విధంగా శ్రమదానం కానివ్వండి, బతుకమ్మలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, మీ దగ్గర అన్నదానాలు కానివ్వండి ఇలాగే జరిగాయా? జరిగితే ఒక చిన్న కమెంట్తో నాకు చెప్పగలరు కదా. సో అంతేకాదండి, మీరు ఇచ్చే ఒక మంచి లైక్, ఒక చిన్న షేర్, అదేవిధంగా ఒక చిన్న కమెంట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తాయన్నమాట. సో అందుకోసం నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. సో మేమైతే వినాయక చవితి సూపర్గా చేసుకున్నాము. అంతేకాదండి, ఇంకా రేపు నిమజ్జనంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. బాయ్.